హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జే ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక ఎయిట్ చేపల వీడియోని స్టార్ట్ చేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటల్స్ కాంబోలో వస్తున్న సినిమా దేవర సెప్టెంబర్ 27 తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలో విడుదల కానుంది. ఇప్పటికీ విడుదలైన సాంగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. అయితే దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10 విడుదల కానుంది. ఈ క్రమంలో ముంబైలో అడుగుపెట్టారు తారక్. ఆర్ఆర్ఆర్ రెడ్డి తర్వాత ఎన్టీఆర్ చూస్తున్న చిత్రం కావడంతో దేవరపై పాన్ఇండియన్లో భారీ అయితే క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. బాలీవుడ్ నుంచే దేవర సినిమా ప్రమోషన్ను తారక్ ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ముంబై చేరుకున్న ఆయన సెప్టెంబర్ 10 ట్రైలర్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇదే ఈవెంట్లో హిందీ మీడియాతో ఎన్టీఆర్తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇకపోతే దేవర నార్త్ ఇండియా థియేటర్కల్ రైట్స్ను బాలీవుడ్ బరా సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్ సొంతం చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది. కరుణ్ జోహర్ చెందిన ఈ నిర్మాణ సంస్థ మొదటి బాహుబలి సినిమాను బాలీవుడ్లో పబ్లిక్గా తీసుకువెళ్ళింది. ఇప్పుడు దేవర చిత్రం నార్త్ బ్యాక్లో విడుదల చేసేందుకు భారీ ధరకు రైట్స్ను సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్లో దేవర వెందిరి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. థియేటర్స్ మరియు ప్రమోషన్స్ అన్నీ కూడా ఈ సంస్థ పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఒక సినిమాను కరుణ్ జోహర్ అండ్ టీమ్ ఎలా పబ్లిక్కి తీసుకెళ్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న దేవర ట్రైలర్ కోసం అటు బాలీవుడ్ ఫ్యాన్స్తో పాటు మన ఫ్యాన్స్ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.